ఏంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్గా మారుతోందా ప్రభుత్వ యంత్రాంగం అంతా జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరుగుతున్నారా అంటే ఏం చెప్తారు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నామంటే ఇప్పటికే అంగన్వాడీలో సమ్మ బాట పట్టారు సమ్మ సైరన్ మోగింది నిర్వాధికంగా పది రోజులు పైగా వాళ్ళు సమ్మె చేస్తూ వస్తున్నారు వాళ్ళకు తోడు ఆశా వర్కర్ల సమ్మెకి సిద్ధమయ్యారు అలాగే వాలంటీర్లు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు సైన్యంగా చెప్పుకునేటువంటి వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సమ్మెబాట పట్టేందుకు సిద్ధమయ్యారు అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెబాట పడుతున్నారు ఏంటి అసలు ఎన్నికల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్ప కూలబోతోందా అంటే ఏం చెప్తారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి హ్యాండ్సప్ చెప్పాడండి ఇప్పుడు ఒకటే ఇప్పుడు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ మున్సిపల్ వర్కర్లు కానీ లేకపోతే వాలంటీర్స్ ఒకటే రాలా రెండు సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డికి రెండు సంవత్సరాల కిందట విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్లో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చిన మాట వాస్తవం కాదు అందరికీ తెలుసు అప్పుడే బయటకు వచ్చారు ఒంగోలులో సుబ్బారావు గుప్తాను ఒక ఆర్యవైశుని కొడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశులు అందరూ రోడ్డు మీదకి వచ్చారు అలాగే ఏదైతే మన ముస్లింస్ని దాని మీద మిస్బా మీద దాడి జరిగితే ముస్లింస్ అనేక చోట్ల బయటకు వచ్చేసారు ఎస్సీకి సంబంధించిన ఒక డాక్టర్ మాస్క్ అడిగితే ఇవ్వలేదన్న ఉద్దేశంతో అతను చచ్చిపోతే ఆ రోజు ఎస్సీలు అందరూ కూడా బయటకు వచ్చారు బీసీలు ఎన్నో నియోజకవర్గాల్లో బయటకు వచ్చి పోరాటం చేశారు ఇవాళ కాదండి గత ప్రభుత్వంలో ఏం మంచి జరిగింది ఈ ప్రభుత్వం వల్ల జరిగిన నష్టం ఏంటో ఆ మొదటి సంవత్సరం కంప్లీట్ అయిన దగ్గర నుంచి ప్రజలు తెలుసుకుంటానే ఉన్నారు దాని మీద పరోక్షంగా అమరావతి రైతులు ఇవాళకి కూడా పోరాడుతూనే ఉన్నారు ఈ రోజు కూడా పోరాడుతూనే ఉన్నారు సో పోరాటం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలవాటైన విషయం కానీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలతో అతను పక్కన ఉన్న వాళ్ళు కూడా అతని మీద పోరాటం చేసే పరిస్థితి వచ్చింది సో టోటల్గా ఈ డిపార్ట్మెంట్ లేదు ఆ డిపార్ట్మెంట్ లేదు రేపు పొద్దున ఆర్టీఐ ఎంప్లాయీస్ కానివ్వండి గ్రేడ్ వన్ ఎంప్లాయీస్ కానివ్వండి చివరికి పెన్ డౌన్ చేసే రోజులు కూడా దగ్గర ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ పెద్ద పెద్ద అధికారులతో సహా పెన్ డౌన్ ప్రకటించి ఇతను ఎక్కడ సంతకం పెట్టమంటాడా అని భయం వేసి పెన్ డౌన్ కూడా చెప్పి సైలెంట్ అయిపోయే పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి ఖచ్చితంగా మీరు అన్నట్టు అన్ని రకాల వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు అన్ని రకాల వర్గాల ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు ఇక రావాల్సిందల్లా జగన్మోహన్ రెడ్డి ఒకడే రోడ్డు మీదకి వాళ్ళ ఏదైతే బహిష్కృత ఎమ్మెల్యేలు ఉన్నారో అతన్ని వాళ్ళే అతను చొక్కా పట్టుకొని రోడ్డు మీదకి లాక్కొచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి ఓకే ఎన్నికల హామీలలో భాగంగా చంద్రబాబు గారు మినీ మేనిఫెస్టోని రూపొందించారు మినీ మేనిఫెస్టోలో ఒక అంశాన్ని క్లుప్తంగా పొందుపరిచారు దాంట్లో భాగంగా ఇప్పుడు కర్ణాటకలో అలాగే తెలంగాణలో అటుబోతే మనకి చెన్నైలో కానీ మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సర్వీసులనే కల్పిస్తూ ఉంటూ దాంట్లో ఒక అంశాన్ని ఒక హామీని పొందుపరిచారు ఇప్పుడు దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు అమలు ఉద్దేశంలో ఉన్నారా ఆ భావంలో ఉన్నారా ఓటమి భయంతోనే అటువంటి నిర్ణయం తీసుకున్నారా అంటే ఏం చెప్తారు ఆ నిర్ణయాన్ని అమలుపరచాలని అతను సోషల్ మీడియాలో చక్కర్లు మాట వాస్తవమే ఖచ్చితంగా అతను నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టే నిర్ణయాన్ని అతను కాపీ కొట్టి నిర్ణయం తీసుకుంటున్నారన్న సంగతి యావత్ రాష్ట్రానికి తెలుసు ఆల్రెడీ ఒకవేళ చేసినా అది అమలు పరచాలంటే కొన్ని మాడిఫికేషన్స్ జరగాలి ఆ మాడిఫికేషన్ జరగకుండా అమలు పరిస్తే కొన్ని చోట్ల ఎలా అయితే ఇబ్బందులు వస్తున్నాయో అలానే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు దాని మీద సమిష్టిగా ఒక కమిటీ వేసి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ పురుషులు మహిళలు ఇద్దరు కూడా బస్సులో ట్రావెల్ చేయాలంటే దాన్ని ఎక్కడ బస్సులు పెంచాలి ఏ విధంగా వాళ్ళకి టైమింగ్స్ వారీగా ఫెసిలిటీ ఎలా చేయాలి ఎక్కువ కౌంట్ ఎప్పుడు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒక అధ్యయన కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఒక రిపోర్ట్ తీసుకొని అప్పుడు అధ్యయనం చేయాలి జగన్మోహన్ రెడ్డి హర్రీబర్రీగా నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు హర్రిభర్రి పథకాలు ఎలా ఉన్నాయో అలాంటి హర్రిభర్రియ జరిగింది తప్ప అంతకుమించి జరిగేదేమీ లేదు ఏదైనా అతను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మంచి జరిగేది ఉంటే ఖచ్చితంగా స్వాగతిస్తాం అది చంద్రబాబు నాయుడు గారికి భయపడే ఆ నిర్ణయం తీసుకున్నారని భావతోంది తప్ప నేనే కాదు పబ్లిక్ కూడా తెలుసుకుంటారు చంద్రబాబు నాయుడు గారికి భయపడే ఈరోజు మా మేనిఫెస్టోలోని అంశాలను కాపీ కొడుతున్నాం లేకపోతే నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వచ్చు కదా ఎవరు వద్దన్నారు పేరు మన ఆపేవా ఎవరు ఆపారు ఎవరు ఆపలేదు కదా సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బాబుగారు ఇటన్నిటి సెటరేట్ చేస్తారు అందులో ఎటువంటి డోకా లేదు ఓకే సొంత అన్నకే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినటువంటి వైఎస్ షర్మిల గారు క్రిస్మస్ సందర్భంగా నారా లోకేష్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి క్రిస్మస్ గిఫ్ట్లను కూడా పంపించారు ఏంటి వైఎస్ షర్మిల గారు ఇప్పుడు తెలుగుదేశం వైపు పడిందా చంద్రబాబు గారి టీంతో షర్మిల గారు కలిసి పనిచేయాలని భావిస్తున్నారా కడప ఎంపీ స్థానంలో షర్మిల గారు పోటీ చేయబోతున్నారా టీడీపీ నుంచి అలాగే పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోటీగా వైఎస్ సునీత టీడీపీ నుంచి నిలబడబోతోందా అంటే ఏం చెప్తారు ఏదైతే షర్మిలా గారు ఉన్నారో వాళ్ళ అన్నయ్యని ఎతుక్కుంది జగన్మోహన్ రెడ్డి అనే అన్నయ్య మోసం చేశాడు కాబట్టి ఇంకొక అన్నయ్య తోడు కావాలి కాబట్టి ఈరోజు లోకేష్ అనే అన్నయ్య అండగా నిలబడతాడు ఎంతో మంది ఆడబిడ్డలకు అండగా నిలబడుతున్నాడు కాబట్టి ఆ అన్న నాకు కూడా అన్నలాంటి వాడే అనే ఒక భావంతో క్రిస్మస్ గిఫ్ట్ పంపించింది షర్మిలా గారు రెండోది కడప విషయానికి వస్తే ఖచ్చితంగా ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే అక్కడ జరిగిన సందర్భాల్లో కానీ లేని పక్షాన వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఏదైతే పురోగతి కోసం ప్రయత్నిస్తున్నారో వాటి కోసం కానీ ఈ రాష్ట్ర ప్రజలకు నిధనం తెలియాలని ఏ విషయం మీద షిర్మిలా గారు పోరాటం చేసినా ఒక వ్యక్తిగా మేమందరం కూడా పోరాటానికి అండగా నిలబడతాం అందులో ఎటువంటి అత్యశయక్తి లేదు ఇక తెలుగుదేశంలో పార్టీకి వస్తారా రారా అనేది మనం చెప్పలేం ఆ నిర్ణయం ఎలా ఉంది అధినాయకుడు నిర్ణయం తీసుకుంటారు ఇన్ కేసు ఆమె ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటే రా మహిళలు రాజకీయంగా ఎదగాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడో రిజర్వేషన్స్ పెట్టింది అందులో భాగంగా ఆ మహిళ వస్తానంటే ఖచ్చితంగా మేమందరం కూడా స్వాగతిచ్చే పరిణామే ఉంటుంది తప్ప వ్యతిరేకించే పరిణామే ఉండదు మేము కూడా ఖచ్చితంగా ఎంపీగా రావాలి ఆ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని పోరాటం చేసి ఆ ప్రాంతానికి మంచి చేయాలని మేము కూడా భావిస్తూ ఉన్నాం ఓకే అంటే వచ్చే అవకాశం ఉందా ఆ సూచనలు ఏమైనా కనపడుతున్నాయా రాజకీయాలు నేను చెప్పానండి శత్రువులు ఉండరు మిత్రులు ఉండరు ఆమె అన్న ఆమె కన్న లోకేష్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా జరగచ్చు ఆమె ఈ మధ్య కాలంలో కొంతమంది సీనియర్ టీడీపీ లీడర్లతో నారా లోకేష్ గారు మాట్లాడుతూ అసలు రానున్న ఎన్నికల్లో ఎవరు ఊహించని పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి ఎవరు ఊహించినటువంటి ఎంపీ అభ్యర్థులు మన దగ్గరికి రాబోతున్నారు అంటూ కూడా వారికి చెప్పారంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్న నేపథ్యంలో ఏంటి నిజంగానే ఆ ఎవరు ఊహించని అభ్యర్థి వైఎస్ షర్మిళాన అంటే ఏం చెప్తారు షర్మిళ గారు కోరిక అదే అయితే ఖచ్చితంగా అందరం స్వాగతిస్తామని చెప్పామండి షర్మిళ గారు రావాలనే మేము కోరుకుంటున్నాం ఆమె కుటుంబం వాళ్ళ అన్న ఏ విధంగా మోసం చేశాడో ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో రాష్ట్ర ప్రజలకు తెలియాలి కదా కడప ప్రజలకు అంతకన్నా సుప సుపరిచితరాలు కదా ఏదైతే వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న తుఫాన్ ఏదైతే ఉందో అది అందరికీ తెలియజేయాలని ఆ ఆమె భావిస్తే ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తాం రెండు మంచి మంచి ఎంపీలు రాబోతున్నారు ఏదైతే అవుట్డేటెడ్ నాయకులు కాకుండా అవుటేటెడ్ లాగా కాకుండా ఏదైతే ఒక ప్రజా సమస్యల మీద పోరాటే నాయకులు ప్రజలకు దగ్గరగా పనిచేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ మంచి సీట్లు ఇవ్వబోతుంది అదేవిధంగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కొత్త వారికి యూత్కి సీట్లు ఇవ్వబోతుంది తెలుగుదేశం పార్టీ అందులో భాగంగా షర్మిలా గారు ఖచ్చితంగా మేము నిలబడి పోరాడతాం అంటే ఆమెకు కూడా అవకాశం కల్పించవచ్చేమో తప్పేమో దానిలో రాజకీయాలు అందరూ స్వాగతిస్తాం అందులో అంతకన్నా మేము కాదంటానికి ఏం లేదు కదండి సో దాన్ని అందరం కూడా స్వాగతిద్దాం అంతే ఓకే రాకేష్ గారు త్వరలో రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి ఒక్కొక్క స్థానానికి యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం మీకేమో టీడీపీకి ఇప్పుడు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్లో ఉన్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి నిజంగానే కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే మీతో టచ్లో ఉన్నారా వారు రాజ్యసభ ఎన్నికల కోసం టీడీపీకి లోపాయకారిగా ఒప్పందం కుదుర్చుకొని టీడీపీకి మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయ్యారా టీడీపీ కోసం ఓటు వేసేందుకు సిద్ధమయ్యారా అంటే ఏం చెప్తారు కౌన్సిల్లో ఏ విధంగా అయితే పంచమర్త అనురాధ గారు ఊహించని విధంగా ఎమ్మెల్సీ అయ్యారో రేపు రాజ్యసభలో కూడా అలానే మా ఇద్దరు ఎంపీలు గెలవబోతారు ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్రానికి అవసరం అవడానికి పోరాట పడి ఉన్నవారు ఇద్దరు రాజ్యసభకు వెళ్ళబోతున్నారు అంటే మీరే చూస్తారు తొందరలో తొంభై నుంచి వంద మంది వైఎస్ఆర్ సిపి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళే నిలబెట్టుకుంటారు వాళ్ళే గెలిపిస్తారు అందులో సమస్య ఏం లేదు దానిలో నూటికి నూరు శాతం రెండు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీలు గెలవబోతుంది రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా చూడబోతున్నారు అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరిగేదాని కోసం ఎవరైతే పోరాటం చేస్తారో అందులో షర్మిల గారు ఉండొచ్చు ఇంకొకళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వారికి రేపొద్దున ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇవ్వబోతున్నారు రాజ్యసభ ఎంపీ కాబోతున్నారు అందులో డౌటే లేదు